ఏపీ సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ ఏపీ సిపిఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద మహిళా సిపిఎస్ ఉద్యోగుల ఆధ్వర్యంలో రక్షాబంధన్ మహిళా పోరుబాట పేరిట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి సిపిఎస్ మహిళా ఉద్యోగులు రాఖీలు కట్టి తమకు పెన్షన్ రక్షణ కల్పించాలని వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఎస్ మహిళా ఉద్యోగులు పద్మా మీనాక్షి శాంతికుమారులు మాట్లాడుతూ ఆనాటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో తాను అధికారంలోకి వస్తే 2 నెలల్లో సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి నేటికి 2.5 ఏళ్లు కావస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పెన్షన్ ఉద్యోగులకు ప్రాథమిక హక్కు అని తక్షణము సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ ఎన్జీఓ జిల్లా చైర్మన్ జి రామ్మోహన్ రావు వీరి నిరసనకు మద్దతు తెలియజేశారు. మన హక్కు ఉద్యోగుల హక్కు కావాలి పోవాలి కావాలి కావాలి అలా పట్టుకుని తర్వాత చూడు అది అలా పట్టుకోండి మేడం అదే 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 చెప్పా రాఖీలు కడతాను అక్కడ ఉన్నాను చేస్తున్నాను అది అమ్మో ఒకరి తర్వాత ఒకరు కట్టనమ్మా అని ఓకే అమ్మా ఒకసారి చూడండి జస్ట్ రావాలి రావాలి ఓకే